అన్ని కోరికలు దేవుణ్ణి కోరుకుంటే మాయమవుతాడు కదా. కోరికలకు ఒక హద్దు బొద్దు అంటూ ఉండాలి కదా. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి తక్కువగానే కోరికలు కోరుకోవాలి. అది కూడా మనకు, మన తోటి వారికి అవసరం ఉన్నటువంటి కోరికలు. నేనున్నాను స్వామి, నాకు ఒక అనుకోండి, నా బదులు మీరే కోరుకోండి. ఇదే ప్రాబ్లం. స్వామి నాకొక అనగానే ఏంటి? చూసారా, మీ మనసులో ఉన్నదే నిజమవుద్ది. థ్యాంక్ యూ. దిస్ ఈస్ కాల్డ్ థాట్ ప్రాసెస్. అంటే నా మనసులో నేనేమైనా అనుకుంటే అది మీకు ఇట్టే తెలిసిపోవడం అనేది మీకు నాకున్నటువంటి ఒక బంధం. ఇప్పుడు నేను ప్రసాద్ గారితో మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నా అనుకో, ప్రసాద్ గారు లైన్లో వచ్చేసి హలో అన్నాడు అనుకో, ఇది కదా, దిస్ ఈస్ కాల్డ్ థాట్ ప్రాసెస్. హలో, నమస్తే సార్. హే, నమస్తే ప్రసాద్. వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, ఇట్స్ లైక్ ఏ వావ్. బాగున్నాను. ముందుగా అందరికీ కూడా, ఇది లైవ్ షో అండి, రికార్డెడ్ షో కాదు. ఈరోజు డిసెంబర్ 26 మంగళవారం, సమయం 7:40 అవుతుంది. సో అందుకోసం ఇది, దిస్ ఈజ్ అబ్సల్యూట్ లైవ్ షో అండి. మీరు దయచేసి మీరు రికార్డెడ్ షో మాత్రం అనుకోవద్దు. కావాలంటే ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా టింగ్ చేస్తాను చూడండి, లైవ్. అదే అన్నమాట. ఓకే, సో ప్రసాదు, మా ప్రసాద్ మా, ఈరోజు చాలా మంచిగా అనిపించింది నాకు. అదే కదా, నాకు మీ దగ్గర నుండి కావాల్సిన ఆన్సరే అది. ఓకే, బయోడేటా ఫోటో అడిగాడా? దేవుడు దయ వల్ల, క్రిస్మస్ తాత దయ వల్ల నీకు డెఫినెట్ గా పెళ్ళి అవుద్ది. ఫోటో ఎట్లా పెట్టినావు ఫోటో? హైట్లు గీట్లు అన్ని పక్కన పెట్టేస్తే ఫోటో ఎక్కడ దిగినావు? ఫోటో స్టూడియో తీసుకొని షెల్లో ఉంచుకున్నావు సార్. ఫోటో స్టూడియోలో దిగొద్దు. ఫోటో స్టూడియో బాగా తీసుకొని షెల్లో ఫిట్ తీసుకొని షెల్ ద్వారా ఎవరికైనా పెంపిస్తాం సార్. డేట్లో ఎయిట్ ఉన్నా తెలియదు కదండి. అయితే మనం చేసేది ఇదే. ఫస్ట్ మనము ఎక్కడెక్కడ ఫోటోలు దిగాలి, మనం మన యూత్ అంతా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎక్కడెక్కడ ఫోటో దిగితే బాగుంటుంది అనేది నేను కొంచెం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎక్కడ ఫోటో దిగితే అమ్మాయి నచ్చుతుంది అని చెప్పి మీరు గెస్ చేయండి. ఊరికే బీచా? క్యాండిడేట్ బీచ్ లో దిగాడు అంటే సముద్రం అంటే చాలా ఇష్టము. ఇసుక నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళి రామోజీ ఫిల్మ్ సిటీలో. ఓకే, అప్పుడు మనం హ్యాపీ అవ్వాలి, అది నా కోరిక. అక్కడ దేవుడు కరుణించాలి, మనం ఇక్కడ సుఖపడాలి హ్యాపీగా. ఓహో, బీచ్ లో ఫోటో తీసుకుంటే అమ్మాయి పెళ్లికి యాక్సెప్ట్ చేస్తుంది, అంతే కదా? అంతే సార్, 100% సార్. మొన్న మావోడు, నేను మావోనికి ఇదే చెప్పిన, అరే ఫోటో జర మంచిగా పంపిరా మంచిగా పంపిరా అంటే వాడు తాడ్ చెట్టు కింద కూర్చొని కళ్ళు దాయేటప్పుడు తీసుకొచ్చినటువంటి ఒక ఫోటో పంపించిండట. ఆ ఫోటో పంపించగానే అయ్యగారు బ్లాక్ చేసిండు, పిల్ల తల్లి బ్లాక్ చేసింది, పిల్ల తండ్రి బ్లాక్ చేసిండు, ఆ పిల్ల అన్నిట్లలో బ్లాక్ చేసింది అన్నమాట. అరే పోయి పైగా
కళ్ళు మండవల దిగుతారే ఫోటో, మంచిగా జబర్దస్త్ గా దిగాలి ఫోటో. మంచిగా చెప్పేసి చేసుకోరండి, దుర్మార్గంగా చేస్తారు. మంచి బొట్లు తీసుకుని రావాలంటే మంచోళ్ళండి, మనం మంచిగా వెళ్తామంటే మనకి ఎవరు రావట్లేదండి. అదే కదండి మన ఇద్దరు ప్రాబ్లమే అది ప్రసాద్ గారు. ఎంత మంచిగా వెళ్తామో ఆ దేవుడు కూడా మనకి గౌరవం చేస్తారు. కొంతమంది చూడండి అటు ఇటు ఎంజాయ్ చేయాలి, అది కాదు దేవుడు ఏటో మరి. ఏ దేవుడు ఏ చేయడు, నేను చెప్తాను నీకు. సిద్ధాంత్ కూడా పంతులు గారికి వెళ్ళి కూడా అడుగుతాను ఏంటి మంచిగా వెళ్తే మాకు చూడట్లేదండి, గాడిగిల్లో చూస్తున్నట్టు వాళ్ళకి ఇప్పుడు ఏదో గడిచిపోతామా, ఫ్యూచర్ లో వాళ్ళకు ఉంటుంది, మీ లైఫ్ ఇప్పుడు ఏదో వాళ్ళకు అనుకోకండి అని చెప్పారండి. నేను మా ఫ్రెండ్ గారు కూడా ఇట్లనే వచ్చాడు నా దగ్గరికి, మామ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే సరే చేసుకోరా అని చెప్పేసి అన్నా. మామ ఆ అమ్మాయి నన్ను నచ్చాలంటే నేను ఏం చేయాలి అంటే, ఫస్ట్ నువ్వు అయ్యగారికి ఎవరైతే నీకు ఆ పెళ్లి పెద్ద ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ పెళ్లి పెద్ద అమ్మాయి హాబీస్ ఏంటో కనుక్కో. మనం అమ్మాయి హాబీస్ ఏంటో కనుక్కుంటే అగో దెబ్బ అక్కడ కొట్టాలి మనం. అయితే ఆ అమ్మాయికి జంతువులంటే చాలా ఇష్టమట, జంతువులంటే చాలా ఇష్టమట. అమ్మాయికి హాబీ ఏంటంటే జంతువులను పెంచుకోవడం, జంతువులంటే చాలా ఇష్టం. సరే అబ్బాయిని అమ్మాయి చూడలేదు, అమ్మాయి అబ్బాయిని చూడలేదు, అమ్మాయికి జంతువులంటే ఇష్టం అంటే నేనేం చెప్పినా, మామ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మంచి మంచి డాగ్స్ ఉన్నాయిరా, ఆ డాగ్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగు, ఓకే. అలాగే ఆవు ఆ దూడకు పాలిస్తుంటే పక్కనే నిలబడి ఆవును ఇలా ఇలా నిమురుతూ ఉండు, అక్కడ ఒక ఫోటో తీసుకో అని చెప్పిన. కుక్కకి ఒక బొక్కేసేటప్పుడు ఒక ఫోటో తీసుకురా అన్నాను. అలాగే కోళ్ళు కోడి పిల్లలు ఉంటాయి కదా, కోళ్ళు కోడి పిల్లలు ఉన్నప్పుడు కోడి పిల్లలకు ఏదైనా బియ్యం గింజలో పప్పు గింజలో ఏదో వేసినట్టుగా ఒక ఫోటో తీసుకోమన్నా. అలాగే ఇంకేం చేశాను, జూ పార్కులకి వెళ్ళురా మామ అన్నాను. అంటే వెళ్ళిండు జూ పార్క్ వెళ్ళేటప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళు అన్న, తీసుకుపోయిండు. తీసుకుపోయి ఆ జూ పార్కులో పక్షులకి ఫుడ్ పెట్టాడు, అక్కడ ఉన్నటువంటి డాగ్స్కు బిస్కెట్ తినిపించాడు, అక్కడ ఉన్నటువంటి ఈ చింపాంజీలకు కోతులకు అవన్నీ కూడా ఇట్లా ఫుడ్ పెడుతూ ఉన్నాడు అన్నమాట. ఈ ఫోటోస్ అన్నీ తీసుకొని ఆ అయ్యగారికి ఇచ్చేసి నువ్వు 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 చూడు అని చెప్పేసి అన్నా. ఇక అది కాదు అది కాదు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఇక ఈయన ఈ ఫోటోలన్నీ కూడా తీసుకొని ఆ అయ్యగారు ఆ అమ్మాయి దగ్గరికి పోయిండట. పోయిన తర్వాత చూడమ్మా అబ్బాయికి మాత్రము మీకున్నటువంటి హాబీసే ఉన్నట్టున్నాయి అనుకుంటానమ్మా, నాకు తెలియదు, బట్ పిల్లోడు ఎప్పుడు చూసినా కూడా ఈ జంతు ప్రేమికుడు ఉన్నట్టున్నాడమ్మా, ఈ ప్రపంచంలో మూగ జీవాలపైనే ప్రేమ చూపిస్తున్నాడు, అటువంటిది మీ మీదే ప్రేమ చూపించకపోవడం ఏంటమ్మా అని చెప్పేసి ఆ అయ్యగారు ఈ అమ్మాయికి ఫొటోస్ చూపిస్తే ఒక్కటే ఒక్క నిమిషంలో నాకు పెళ్లి చేసుకుంటే ఇక ఈ అబ్బాయినే చేసుకుంటా, నాకు ఇంకెవడొద్దని చెప్పేసి అన్నదట. అయ్యగారు ఎగురుకుంటూ వచ్చేసి ఏమయ్యా నీకు పెళ్ళే కాదనుకొని ఇప్పటికీ 20 సంబంధాలు చూశాను, బట్ ఇది మాత్రం కరెక్ట్గా వర్కౌట్ అయిపోయింది, దీనికి ఎవరన్నా నీకు సహాయం చేశారంటే అతను చెప్పాడట, ఒక పేరుందండి, ఆ పేరంటేనే ఒక క్రియేటివిటీ, ఆ పేరంటేనే ఒక వైబ్రేషన్, ఆ పేరంటేనే ఒక సెన్సేషన్, ఆ ఒక పేరంటేనే ఇంకేదో వైషన్. ఆయన ఉన్నాడంటే అయ్యగారు ఉండి ఫస్ట్ ఆయన్ని కలవాలి అని చెప్పేసి అయ్యగారు మా ఫ్రెండ్ ఇద్దరు నా దగ్గరకు వచ్చేసి స్వీట్స్ పట్టుకొని వచ్చేసి మీరు నేనేమో అనుకున్నానండి, మీరు మహానుభావులండి అని చెప్పేసి నాకు ఆ స్వీట్స్, ఇక మా ఫ్రెండ్ గారు కూడా నా కాళ్ళు మొక్తా అంటే వద్దురా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొక్కొద్దు కాళ్ళు అని చెప్పేసి అన్నాను. చక్కగా వాళ్ళ పెళ్ళయింది చూసావా, చూలే అట్లా పంపాలి ఫోటోలు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఏడదిగిన ఫోటోలు అవన్నీ నువ్వు షాప్ లో కూర్చొని దిగినవా ఇంది ఫోటోలు? షాప్ లో దిగి తీసుకోలేదు కదండి, నేను మామూలు బీచ్ అక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకుంటాను, మీరు చెప్పారు కాబట్టి ఫోన్ చేసి. నువ్వు దయచేసి షాప్ లో కూర్చొని చక్కరిస్తున్నట్టు బఠానీలు ఇస్తున్నట్టు ఉల్లిగడ్డలు ఇస్తున్నట్టు కోడిగుడ్లు ఇస్తున్నట్టు మాత్రం నువ్వు దిగొద్దు ఫోటోలు.
అదే నన్ను పాటించాలి. అమ్మాయి ఫస్ట్ హాబీస్ ఏంటో, అమ్మాయి మెంటాలిటీ ఏంటో కనుక్కో. కనుక్కొని నా దగ్గరకు వస్తే నేను ఒక రెమెడీ ఇస్తా. అప్పుడు నువ్వు చక్కగా నువ్వు పెళ్లి చేసుకుందావు గాని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎందుకు చెప్పారు అసలు నేను పెళ్ళి అంటే భయపడతాను, మీరు ఏం చేసొద్దా అమ్మాయి అనేసి. మీరు నేను పాటిస్తాను, మీరు చెప్పింది పాటిస్తావా? పాటిస్తాను. మరి పెళ్లి సెటిల్ అయిన తర్వాత మంచి భోజనం పెడతావా నాకు? పెడతాను సార్. శోభలు వీక్ మీద పోతావా సార్? మీ అర్థం తర్వాతే కదా మేము. ఇగో ఇది కావాలి మనకు. చూసారా మీ 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 నవ్వులు ఎంత ఆనందంగా. ఇదే నవ్వు అమ్మాయి మీద? నవ్వు అమ్మాయి దగ్గర నవ్వు. అయ్యే ఏ భయం ఏం లేదు, అమ్మాయి దగ్గర మంచిగా నవ్వుతూ ఉండు, మరీ ఎక్కువ కూడా నవ్వకు. సరేనా, థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా మీకు కూడా ఇలాంటి సలహాలు కావాలంటే ఇంకా స్టిల్ ఐ హ్యావ్ సో మెనీ. ఫోటోలు ఎక్కడ దిగాలి ఏంటి అనేది నన్ను అడగండి, నేను చెప్తాను. అంత సరే మరి నీ సంగతి ఏంది అనుకున్నాను. నా సంగతి అంటే నేనేం చెప్పాను? వాళ్ళు ఎలా అంటే అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ లోపల ఆనందపడుతుంటుంది కానీ బయటికి తెలియదు ఆనందం, లోపల పాట పాడుతూ ఉంటుంది కానీ బయటికి తెలియదు పాట. అలా ఉంది నా పరిస్థితి, అందుకోసం నేను ఏ విధంగా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఓకే, సో మరి అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు దల్లారిందోయి మావ. నేను మీ ఆర్జే మావా మహేష్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ఎవరైన పేరు సూరజ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సూరజ్, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే ఈరోజు సావిత్రమ్మ గారి పుట్టినరోజు కూడా. ఆవిడ మన మధ్య లేకున్నా ఆమె నటనా కౌశల్యం, ఆమె నటించే తీరు, ఆమె హావభావాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాము. సో అటువంటి మహాతల్లి పుట్టినరోజు ఈరోజు. బట్ ఆమెలాగే బ్రతకాలని నేను అనను, బట్ ఆమెలాగా నటిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అంటాను. సో అందుకోసం అని చెప్పేసి ఆమె ఆమె కళ్ళతో పలికే సరిగమలు ఒక్కసారి మీరు మీరు అబ్జర్వ్ చేయండి, ఆమె ఎంత బాగా కళ్ళతోటే నటిస్తుంది అన్నది. ఇంత అందమైన కళ్ళు ఉన్నాయి కదా మీకు, మీరు కళ్ళతోటే మీ ఆయనతో మాట్లాడుకోవచ్చు కదా మీరు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఆమెను ఫాలో అవ్వండి మీరు సరిపోద్ది. ఓకే, సో సరే క్షమించండి, ఈరోజు మహానటి సావిత్రి గారు మరణించినటువంటి రోజు, పుట్టినరోజు కాదు. బట్ ఆమె మన మధ్య లేకున్నా ఆమె పాటలు ఆమె యాక్షన్ అంతా కూడా మన భావితరాలకు ఒక ఆదర్శం. ఆమె జీవితం భావితరాలకు ఆదర్శం కాదు, బట్ ఆమె నటనకు సంబంధించింది మాత్రం ఆదర్శం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా ఎవరైనా పెళ్లి రోజులుంటే మాత్రం చక్కగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఇక నేను ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూస్తున్నటువంటి ఒక అందమైన మెసేజ్. హాయ్ మామ, గుడ్ మార్నింగ్, హవ్ యూ? ఫ్రమ్ తల్లా రవీందర్ మామ తరపు నుండి. మామగారు, వెరీ 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 గుడ్ మార్నింగ్ టు యూ మామ. నేను చాలా బాగున్నాను అండ్ నా డే కూడా చాలా బాగా నడిచింది మామ. ఈరోజు హాయిగా మార్నింగే బయలుదేరేసి చక్కగా ఆ మంచు పొరల మధ్యలో మంచి మంచి పాటలు వినుకుంటూ నా డే స్టార్ట్ చేశాను. ఈరోజు నాకు తెలిసి నేను 6 నుండి 7 పాటలు వినుంటాను, పాటలు వింటూనే ఉంటాను, వింటూనే ఉంటాను, వింటూనే ఉంటాను. దేవుడి దయవల్ల నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఒక ఎయిర్పాడ్ ఉంది మన దగ్గర, దాంతో వింటూ ఉన్నాను. డాక్టర్లు చెబుతూ ఉంటారు ఒక్కొక్కసారి, మీరు ఎప్పుడు చూసినా కూడా చెవిలో పెట్టుకుంటున్నారు మహేష్ గారు,
మీకు ఏం కాదా అంటే, లేదండి నేను ఓన్లీ పాటలు వినేటప్పుడే నేను ఇది ఎయిర్పాడ్స్ పెట్టుకుంటానండి, మిగతా టైంలో నేను అసలు పెట్టుకోను అని చెప్పేసి చెప్తున్నాను. అది కూడా చాలా వరకు తక్కువ చేశాను. పాటలు లేకుండా ఏం లేకుండా ఊరికే షోకు కూడా పెట్టుకుంటాను. ఓకే, ఇక సలార్, ఎక్కడ చూసినా కూడా సలార్ 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 దుమ్ము లేచిపోతూ ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసినటువంటి ఈ మూవీ ఎన్నో అడ్డంకులను దాటుకొని ఈరోజు నంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే, రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక థంబ్నెయిల్ పెట్టారనమాట. థంబ్నెయిల్ అంటే మనకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు కొటేషన్ లాగా వచ్చేస్తాయి కదా, ఖాన్ అని పెట్టారు. ఖాన్ సర్ గడ్డ మీద సలార్ ప్రభంజనం. ఖాన్ అంటే షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఖాన్ సార్ గడ్డ మీద సలార్ ప్రభంజనం అని రెండిటికి సరిపోయేలా ఆయన పర్ఫెక్ట్గా ఇచ్చాడనమాట. వాళ్ళని అభినందించాను, నేను కామెంట్ చేశాను. థంబ్నెయిల్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఎంత ఎక్సలెంట్గా ఉందంటే, సినిమా ఎంత బాగుందో అంత ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగిందనమాట. అలాగే నిన్న ఏది జరగండి, ఒకసారి ఎంతమంది టర్కీ తిన్నారో చూద్దాం. దొంగలు మేము తినమనుకుంటేనే టర్కీ తింటారు. టర్కీ తినలేదు కానీ వైన్ తాగారు. ఓకే, కొందరు టర్కీని చిన్న పీస్ ఒకటి తిన్నట్టున్నారు, ఇంకొందరు టర్కీ బదులు చికెన్ తిన్నట్టున్నారు. నిన్న బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అండ్ అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, కెనడా, మలేషియా, సింగపూర్, జర్మనీ, జపాన్, లండన్, వీటన్నిటి ప్రదేశాల్లో చాలామంది నిన్న బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఆ టర్కీ ఉంటుందట, అది మరి దాన్ని గ్రిల్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు, సో టర్కీని తింటారట. నేను కూడా టర్కీని చాలా ప్రేమగా గుండెలకు అతుక్కున్నాను, నా ముఖానికే అతుక్కున్నాను. ఓకే, నా చెంపలకు హత్తుకున్నాను అండ్ నా బాడీ మొత్తం హత్తుకున్నాను టర్కీని. నేను మాట్లాడేది టర్కీ టవల్ గురించి. సో ఎవరు మన సలార్ సూపర్ మూవీ మామా, మీరు చూసారా మూవీ అని చెప్పేసి. నేను చూడలేదు మామా, చూద్దామని చెప్పేసి పాపం ఆయన టికెట్లు కూడా పంపించాడు. ప్రసాద్ ల్యాబ్స్ మేనేజర్ నా క్లోజ్ ఫ్రెండ్ మామా, ఐమాక్స్ వాడికి కాల్ చేస్తే కావాలన్నారా పంపించాలా అని చెప్పేసి అన్నాడు. చెప్తా మామా అని చెప్పేసి అన్నాను. నేను వెళ్ళలేదు, బట్ రేపో ఎల్లుండో ఒక్కసారి టైం దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా సలార్ వెళ్ళి చూస్తాను. ఓకే, ఇక మరి చాలా వరకు నిన్న అంటే వైన్ తాగడంలో తప్పేం లేదు నాకు తెలిసి, ద్రాక్ష రసమే కదా, నథింగ్ రాంగ్ ఇన్ దాట్. కొంచెం వైన్ కూడా ఎలా తాగాలి, మనము ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మనం తినే ఫుడ్ లాగా తాగొద్దు దాన్ని. వైన్ని చాలా చక్కగా ఆస్వాదించాలి. ఫస్ట్ ఆ వైన్ ఆ గ్లాస్లోకి వెళ్ళగానే, గ్లాస్లో పోయగానే దాన్ని తీసుకొని ఫస్ట్ ఒకటిసారి గుడుక్కు అనిపించదు. చాలామంది చేసే పని ఇదే, ఫస్ట్ దాన్ని లిప్స్ దగ్గరికి తీసుకొని వచ్చేసి లైట్గా స్మెల్ చూడాలి. ఆ స్మెల్ చూసినప్పుడు ఈ ముక్కులో ఉన్నటువంటి రంధ్రాల నుండి మెల్లగా ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా నెత్తికెక్కుతుంది. నెత్తిలో మెదడు ఉంటుంది, మెదడులో కొన్ని నరాలు ఉంటాయి, ఆ నరాలు ప్రేరేపిస్తాయి మళ్ళీ మళ్ళీ ఇమ్మీడియట్గా వెనక్కి వచ్చేసి నోట్లో లాలాజలాన్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, అప్పటి వరకు ఆగాలి, అంటే అప్పుడు గంట అవుతుందా మామా, మళ్ళీ మనకు రివర్స్ వచ్చేంతవరకు గంట ఏం కాదు, కొన్ని సెకండ్స్ పడుతుంది. అప్పుడు జస్ట్ ఒక్క సిప్, మనం టీ ఎలా తాగుతాం వేడి వేడి టీ అట్లా తాగకుండా సింపుల్గా లవ్లీగా కొంచెమే, ఒక మనం హార్లిక్స్ స్పూన్ ఉంటుంది కదా అంత తాగేసి మళ్ళీ ఎవరైనా చూస్తే ఏం తాగలేదు అన్నట్టుగా ఉండాలి పెదవులు కూడా, అంత బాగా తాగేసి కింద పెట్టాలి. తర్వాత పక్కన వాళ్ళతో కాసేపు మాట్లాడాలి.
ఇక 24 గంటలు ఇదే తాకుంటా కూర్చోవద్దు. ఓకే, మనం తాగిన తర్వాత మనల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారనే విషయం ఫస్ట్ చూడాలి మనం. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అలా అయిన తర్వాత మనల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి, హే వైన్ చాలా బాగుంది అనగానే వాళ్ళు వైన్ గురించి చెప్తూ ఉంటారు. మనం వినాలి నీట్గా, మధ్యలో అడ్రప్ట్ చేయొద్దు. ఏ ఈ వైన్ అసలు ఏమనుకున్నారు, ఇది ఆల్మోస్ట్ 25 ఇయర్స్ బ్యాక్ వైన్ తీసుకొచ్చాను, ఈ వైన్ కొన్నటువంటి స్పెషాలిటీ ఏం తెలుసా, ఈ వైన్ అది ఇది అని చెప్తూ ఉంటారు. ఓ దట్స్ రియల్లీ గ్రేట్, ఇటువంటి వైన్ తాగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకవేళ మీ ఆవిడకు మీరు ఈ వైన్ ఇక్కడి నుంచి తీసుకొచ్చాను అక్కడి నుంచి చెప్పొచ్చు. మీ హస్బెండ్ని కూడా మీరు అప్రిషియేట్ చేయండి, ఏమండి నాకు ఇంత మంచి వైన్ దాపిస్తున్నారని నాకు తెలియదండి. ఆయన కూడా బంధువులు వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. తర్వాత మెల్లగా టర్కీ ఉంటుంది, టర్కీ బాగానే ఉంటుంది కానీ చాలా గట్టిగా ఉంటుంది మహేష్ గారు, మనం తినలేము అని అంటారు. అందుకోసమే మన నాటుకోడి కూడా గట్టిగానే ఉంటుంది, మనం తినవా తింటాం కదా. నాటుకోడి గ్రిల్ ఉంటుంది, ఆ నాటుకోడి ఉన్నదే గింత, మళ్ళీ దాన్ని గ్రిల్ చేయడం ఏంటో అర్థం కాదు. సో అలా వైన్ని అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ తాగాలి, అది వైన్ తాగేది. మహేష్ గారు మీకు మీకు ఎలా తెలుసు ఇవన్నీ అంటే, నేను తాగాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటే సరిపోద్ది కదా, అది అన్నమాట. ఏదైనా ప్రతిదీ ఆస్వాదించాలండి, ఆస్వాదించాలి. మరి ప్రపంచంలో చాలామంది వైన్ తాగుతారు కానీ ఎవరూ తాగలేనటువంటి వైన్ ఒకటి ఉంది మీకు తెలుసా, ఎవరూ తాగలేనటువంటి వైన్ ఒకటి ఉంది. ఆ వైన్ నేను గనక ఆ వైన్ తీసుకొని వచ్చేసి హలో ఇదిగో ఈ వైన్ తాగుదరా అన్నా అనుకో, నో 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 ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అని డెఫినెట్గా మీరు చెప్పేస్తారు. ఇంతకీ ఎవరూ తాగలేనటువంటి ఆ వైన్ ఏంటో మీకేమన్నా తెలుసా? మీకేమన్నా తెలిస్తే 9705225000కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇన్స్టా, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఫేస్బుక్, ఇంతమంది ఆదరిస్తున్నారు ఫేస్బుక్, ఎప్పుడూ మనది 10,000 మందికి పైగా దాటేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. ఓకే, అండ్ అలాగే కొద్ది రోజుల్లో మనది 1,00,000 యాప్స్ని డౌన్లోడ్ చేసుకోబోతుంది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. సో ఇంతింత ఈ వటుడింత ఈ వేగంగా వెళ్ళిపోతుంది మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. దీన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి కాస్త డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, అందరూ వినే ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ అలాగే ఎవరూ కూడా తాగలేనటువంటి వైన్ ఒకటి ఉంది, ఆ వైన్ ఏంటో సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే మీకోసం నేను చాలా అంటే చాలా ఈరోజు చాలా అప్డేట్స్ తీసుకురావడం జరిగింది. సో అప్డేట్స్ అన్నీ కూడా నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. మధ్యలో ఒక అప్డేట్ ఉంటుందండి, పిచ్చి పిచ్చి లేచిపోవాలి. ఓకే, ఇప్పుడు కిలో బంగారం తీసుకొచ్చి నేను మీ చేతిలో పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు బంగారం ఎంతుంది, కిలో ఉంది కదా, దీన్ని 5 సార్లు మీరు కిల 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 అనండి. 5 సార్లు ఏంది 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 అంటే నా పర్మిషన్ లేకుండా పాటలు పడిపోతూ ఉన్నాయి, ఆగాలి కదా తొందర ఎక్కువ. పాటలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయాలి, లేదంటే మా రేడియో కన్సోల్ కోసం అన్న ఒకసారి షుగర్ టెస్ట్ చేయాలి. తొందర, అరే ఆల్రెడీ తెలిసిపోయింది మనం ఏ పాట ఇస్తామో అందరికీ, నెక్స్ట్ ఏ పాట ప్లే అవుతుందో కూడా తెలిసిపోయిన తర్వాత ఎందుకండి, అయినా పర్వాలేదు చేంజ్ చేయడం ఎంతసేపు.
నెక్స్ట్ మాత్రం ఆ పాట రాదు. సో వైన్ అంత మత్తు కలిగిస్తుంది కదా. బట్ కొందరు కొందరు మాట్లాడేటప్పుడు ఐ డోంట్ నో వాళ్ళు ఎందుకలా మాట్లాడతారు, అంత పెద్ద హోదాలో ఉన్నారు, అంత పెద్ద యూనో మంచి టాప్ నచ్ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం చేసుకోవాలి కదా. మహిళలపై బ్రిటన్ హోమ్ మినిస్టర్ జేమ్స్ క్లేవర్లీ చేసినటువంటి ఒక వివాదాస్పద వ్యాఖ్య దుమారం రేపుతుంది. ఆయన మొన్న 18న ప్రధాని ఋషి సునక్ నివాసంలో జరిగినటువంటి విందుకు వెళ్ళాడనమాట. విందుకు వెళ్ళిన తర్వాత ఆయన భార్య కూడా వచ్చినట్టున్నాడు, అక్కడ భార్య కూడా వచ్చినట్టుంది. ఆయన మాట్లాడితే ఏమంటున్నాడంటే, భర్త కంటే మెరుగైన వారు చాలామంది ఉన్నారనే విషయాన్ని గుర్తించకుండా భార్యకి ఎప్పుడూ మత్తుమంది ఇస్తూనే ఉండాలి, కొద్దిగా ఇవ్వడం చట్టవిరుద్ధం ఏం కాదు అని చెప్పేసి అంటున్నాడు. భర్త కంటే మెరుగైన వారు చాలామంది ఉన్నారనే విషయాన్ని గుర్తించకుండా భార్యకు ఎప్పుడూ మత్తు ఇస్తూనే ఉండాలి, కొద్దిగా మత్తు ఇవ్వడము చట్టవిరుద్ధం ఏమి కాదు అని చెప్పేసి అన్నారనమాట. దీనిపై విమర్శలు రావడంతో ఇదంతా ఊరికనే జోక్ సరదాగా అరే ఊరికనే అన్నాను భయ్. బట్ ఊరికనే అన్నా కూడా అందులో నిజం ఉంది కదా బ్రో. మామా బ్రో చెప్పన, ఒకరు మిస్టర్ ఈయన పేరేం పేరు, నేను ఖండిస్తున్నా నేను, అంటే ఏదో నా కండగోసి ఆయనకి ఇవ్వడం కాదు, ఇదో ఇదే 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 మీతో వచ్చిన ప్రాబ్లమే ఇది, నా ఖండిస్తున్నాను ఖండిస్తున్నాను అంటే మహేష్ గారు ఏ ఖండిస్తున్నారండి, కాళ్ళ దగ్గరదా చేయి దగ్గరదా? ఆయన అంటాడు మహిళలపై బ్రిటన్ హోమ్ మినిస్టర్ జేమ్స్ క్లేవర్లీ, బట్ ఆయన అనుకుంటున్నాడు ఆయన చాలా క్లేవర్లీగా ఆన్సర్ ఇచ్చినా అనుకుంటున్నాడు, బాగా చెప్పినా అనుకుంటున్నాడు. క్లేవర్లీ ఐ డోంట్ థింక్ సో యు ఆర్ క్లేవర్లీ. ఆల్ రైట్, ఆయన క్లేవర్లీగా మాట్లాడినా అనుకుంటున్నాడు అలా కాదు, భర్త కంటే మెరుగైన వారు చాలామంది ఉన్నారనే విషయాన్ని గుర్తించకుండా భార్యకి ఎప్పుడూ మత్తిస్తూనే ఉండాలి, కొద్దిగా ఇవ్వడం చట్టవిరుద్ధమేం కాదు. ఒకసారి భార్య మనసిచ్చిన తర్వాత, ఒకసారి ఒక ప్రేయసి మనసిచ్చిన తర్వాత ఆ ప్లేస్లోకి ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని జస్ట్ ఆరాధిస్తారు తప్ప వాళ్లకు మన ఆమె మనకిచ్చినటువంటి ప్లేస్ని వేరే వాళ్ళకి మాత్రం ఇవ్వదు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. అమ్మో ఈరోజు నేను నక్కతో ఒక దొక్కినట్టున్నా. వెల్ మా రవీందర్ మామ, తల్లా రవీందర్ మామ కాల్ చేస్తున్నాడు. నేనేమన్నా నక్కతోకి ఏమన్నా తొక్కానా లేకుంటే మా మామ నిజంగానే కాల్ చేస్తున్నాడా, నేను ఆయన కలలోకి వచ్చానా నైటు అడుగుదాం. నిజంగానే నేను ఆయన కలలోకి వచ్చి ఉంటాను. ఏ మామా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామా, బాగున్నారా? బాగున్నాను మామా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మామా. నేను మార్నింగ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కడ నక్క కనబడలేదు, నక్క పడుకోలేదు, నేను తోక కూడా తొక్కలేదు, ఎలా జరిగింది ఆలోచిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ మామా. మెరీ క్రిస్మస్. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు, పిల్లలు, మేడం ఎక్కడ వెళ్ళారు? సలార్ మూవీకి వెళ్ళాం మామా. అక్కడ వైన్ టర్కీ తినొచ్చు ఆ లోపల థియేటర్ లో? అది కాదు, అది రెస్టారెంట్ వెళ్ళాము కానీ మూవీకి వెళ్ళాము. ఓకే, మూవీకి వెళ్ళి అట్లా రెస్టారెంట్కి వెళ్ళి వచ్చాము. ఫెంటాస్టిక్. సో నిన్న డే అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా గడిచింది అన్నమాట. యా అవును. బట్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, అంటే ఎప్పుడు ఒక ప్రేమగా మెసేజ్ చేసుకుంటేమే, బట్ ఈరోజు మీరు అలా కాల్ చేయడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ టుడే మామా. యూ మేడ్ మై డే. యా డైలీ చేద్దాం అనుకుంటా మామా, కాకపోతే ఆఫీస్ బిజీలో ఉండి ఇంకా చేయలేక మెసేజ్ చేస్తాను అంతే. యా దట్స్ గ్రేట్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మామా, యుఎస్లో ఏ ప్లేస్లో? యుఎస్ కాదు మామా, కెనడా, కెనడా క్యాపిటల్ సిటీ ఆటవా. అవునా?
ఓకే, సో కెనడా వస్తే కలుస్తారనమాట ఖచ్చితంగా. యా ష్యూర్ ష్యూర్. అవును, ఎప్పుడు వస్తున్నారు? ఏం లేదు మామా, ఇప్పుడు ఈ అదేందో వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా మామా, నయాగర వాటర్ ఫాల్స్, మీరు ఆడికి రండి, నేను ఆడికి వస్తా. వాళ్ళని పర్మిషన్ అడిగి ఆ గీత, ఆ గీతలో అటు సైడ్ మీరు ఇటు సైడ్ నేను చక్కగా అన్ని తెచ్చుకుందాము, తెచ్చుకొని హాయిగా కసి కూర్చొని వెళ్ళిపోదాము, అంతేనా? అంతేనా? మరి ఇంకేంది, మీరు వచ్చేయండి. అయితే వాటర్ ఫాల్స్ దగ్గరే ఉంటుందా మీకు? లేదు మామా, 4.5 అవర్స్. 4.5 అవర్స్ అంటే దగ్గరే కదా మామా. ఏమున్నది మామా, ఎన్ని నుంచి విజయవాడ ఫ్లైట్లో వెళ్ళినట్టే కదా. యా, పిల్లలు ఎలా ఉన్నారు, మేడం ఎలా ఉన్నారు? యా, అందరు బాగున్నారు మామా. వెరీ నైస్ మామా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మామా. మీరు రెగ్యులర్గా, మెయిన్గా ఇట్స్ మై ప్రివిలేజ్, మీరు తెల్లారుందో ఈ మామా కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు అయింది వినబట్టేది? నియర్లీ 12 ఇయర్స్. ఇంతకంటే నాకు ఏం కావాలి మామా చెప్పండి, వాట్ మోర్ ఐ వాంట్ రవీంద్ర మామా, ఇది చాలు నా జీవితానికి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి వైన్ గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు, మీకు చాలా ఇష్టమైన టాపిక్ ఏమో మావా, అందుకోసమే కాల్ చేసినా అనుకున్నా కాదా? మీరు వస్తే అన్నుంటాయి మామా, అట్లేం లేదు. అంతే అంటవా? ఇప్పుడు చాలా మంది డిసెంబర్లో వస్తున్నారు మామా ఇండియాకి. మేము మొన్న వచ్చాం మామా, అక్టోబర్లో వచ్చి నవంబర్ 30th రిటర్న్ అయ్యాం. అయ్యో, మరి అయినా మెసేజ్లు వచ్చినాయా మీ దగ్గర నుండి? అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మెసేజ్ చేశాను మామా. అవునా? అరే మిస్ అయిపోయాను మామా, మనం కలవాల్సింది ఇండియాలో. లేదు, నేను బిజీ ఉండే మామా, మా మిస్సెస్ వాళ్ళ తమ్ముంది, మ్యారేజ్ సెటిల్ చేసి వచ్చాము. ఓకే, మీ మిస్సెస్ వల్ల తమ్ముంది, మీ బామ్మర్ది సెటిల్ చేశారు, కానీ మరి నా సంగతి ఏమని ఆలోచించలేదు మామా. మీరిద్దరు ఎప్పుడు బరువు బాధ్యతలు తీసుకుంటారు నాది, నా గురించి 12 సంవత్సరాల నుంచి మావా. పోనీ, ఆ కెనడాలో ఉన్న అమ్మాయి నన్ను చూడు. యా, చాలా మంది ఉన్నారు మావా. చాలా మంది అవసరం లేదు, ఒక్కసారి సో నైస్ ఆఫ్ యూ. అండ్ పిల్లల బర్త్డేస్ కూడా అయిపోయినట్టున్నాయి కదా? యా, అయిపోయింది మామా. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మార్చ్లోనే కదా? ఓకే. ఇప్పుడు ఏంటి, ఆఫీస్కి వెళ్ళలేదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏనా ఈరోజు? లేదు మామా, హాలిడే ఈరోజు, బాక్సింగ్ డే కదా. ఓ, ఈరోజు బాక్సింగ్ డేనా? అవును. బాక్సింగ్ డే కూడా హాలిడేస్ ఇస్తారా మామా కంపెనీలో? యా, అవును మామా. అయితే ఇట్లనే బాక్సింగ్ జరుగుతుందట మామా. బాక్సింగ్ జరుగుతుంటే అదొక ఏరియాలో జరుగుతుంది. ఎక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి అనుకో. ఓకే, కూకట్పల్లిలో బాక్సింగ్ పోటీలు పెట్టిండ్రు. ఒక ఆయన వెళ్ళేసి, ఏ సంపుడు దంప సార్, దవడ పనులు రాలాలే వాడివి, కొడతలేరేంటి సార్, గుద్దండి మన నోటి మీద గుద్దండి సార్, ఏ కమాన్ మ్యాన్, కమాన్ హిట్ హార్డ్ అని చెప్పేసి అన్నాడట మామా. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాలే, ఎవడు వీడు, ఏంది ఈ ఒకరినొకరిని దవడ మీద కొట్టుకోమంటుండ్రు, కొడితే 32 పళ్ళు రాలే వాణి, ఇవన్నీ రాలగొట్టండి సార్, ఏమాడుతున్నారు సార్ మీరు అసలు బాక్సింగ్ అని అంటుండట. ఆ గేమ్ అంతా అయిపోయిన తర్వాత అందరు వచ్చేసి, నువ్వు ఎవనివిరా, ఏంది వాణి పండు రాలగొట్టుకుంటున్నావు, వీని పండు రాలగొట్టుకుంటున్నావు అంటే, సార్ నేను కూకట్పల్లిలో డెంటిస్ట్ సార్ అన్నాడు. అమ్మా, డెంటిస్ట్ అయితే వాళ్ళు పళ్ళు రాలగొడితే నీ దగ్గరికే వస్తారేనా అంటే, అంతేగా సార్. సో నైస్ ఆఫ్ యూ మామా. అండ్ ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు? తెలుసా మనసా, ఇది మన ఇద్దరం వేసుకుంటే చాలా బాగుంటుంది మామ పాట. క్రిమినల్. హలో. యా, క్రిమినల్ నుండి తెలుసా మనసా అనే పాట ఇప్పుడు నేను మీకోసం డెడికేట్ చేస్తున్నాను మామా. అండ్ మీరే, హలో మామా, ఆర్ యూ విత్ మీ, విన్నారా? ఎప్పుడు మన బంధం ఇలానే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మామా, నిజంగా కూడా.
ఎందుకంటే ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరం కాదు, ఇన్ని సంవత్సరాల అనుబంధం. మీకు విషయం తెలుసా, ఇప్పటివరకు నేను మా తల్ల రవీందర్ మామను చూడలేదు. ఆయన నన్ను చూసే ఉంటాడు. ఏనాడు మేము పర్సనల్గా మాట్లాడుకుంది లేదు, రేడియోలోనే. దేవుడు ఎంత మంచి ఫ్రెండ్ని ఇచ్చాడు, ఎంత మంచి ఆత్మీయుని ఇచ్చాడు. ప్రతిరోజు వాళ్ళ మిస్సెస్కి ఆయన గుడ్ మార్నింగ్ చెప్తాడో చెప్పడో కానీ నాకు మాత్రం చెప్తాడు, నేను ఆయనకు చెప్తాను. ఈ బంధం 12 సంవత్సరాల అనుబంధం, ఇది ఇంకా ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అండ్ ది సాంగ్ ఈజ్ ఎస్పెషల్లీ డెడికేటెడ్ టు రవీందర్ తల్లమామ. ఏదన్నా పాట ప్లే అయినప్పుడు దాని ముందు డౌన్లోడ్ చేసిన తర్వాత ముందు 2 సెకండ్లు, లాస్ట్ 2 సెకండ్లు కట్ చేయాలి. ఇదే ప్రాబ్లం అవుతుంది, చాలాసార్లు జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏ టాపిక్ మీద ఉన్నాము, క్లెవర్లీ గురించి మాట్లాడినాం కదా. యా, సో అది రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. బట్ అది చూసుకోవాల్సింది, ఎవరైనా కూడా ఒకరిని ప్రేమిస్తే ఆయన, సో భర్త కంటే మెరుగైన వారు చాలామంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించకుండా భార్య ఎప్పుడు మత్తులోనే ఉంచాలని చెప్పేసి, భర్త కంటే ఎవరైనా మెరుగైన వారు ఉన్నారు అంటే భార్య ఏదో ఇంప్రెస్ అవుతుందని ఎక్కడా లేదండి. వన్స్ ఒక్కసారి డిసైడ్ అయిపోతే షారుక్ ఖాన్ వచ్చినా, సల్మాన్ ఖాన్ వచ్చినా, హృతిక్ రోషన్ వచ్చినా ఎవ్వరు నా 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 ఆ టైంలో ప్రభాస్ వచ్చినా కూడా జస్ట్ ఒక హీరోగానే అభిమానిస్తారు. అంతే తప్ప ప్రభాస్ వచ్చింది నేను నిన్ను కాదని చెప్పేసి నేను ప్రభాస్ని పెళ్లి చేసుకుంటా అంటే నడవదు. అసలు అట్లా కోరుకోరు లేడీస్, ఎందుకంటే అన్నీ ఆ ప్రభాస్ క్వాలిటీస్ చూసుకుంటారు ఆయనలోనే. ఈవెన్ ఆయన పొట్టి ఉన్న 4.5 ఉన్న 5 ఉన్న ఆ క్వాలిటీస్ ప్రభాస్ అంటే ఇష్టం. ఏమండి ప్రభాస్ ఈరోజు షర్ట్ వేసుకున్నారు, మీరు ఈ షర్ట్ వేసుకోండి అని చెప్పేసి అంటారు తప్ప వాళ్ళే కావాలని చెప్పేసి అనుకోరు. ఎందుకంటే వాళ్ళన్నీ ఇన్ని పనులు చేయలేరు కదా ఇంట్లో. ఇక మగవాళ్ళ విషయంకి వస్తే భార్య ఉంది ఇంట్లో, లేకుంటే లవర్ ఉన్నారు, అంతకంటే మంచి హీరోయిన్ వచ్చేసి నడు మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అని అన్నదనుకో, అటువంటిది జరగదు, తోలు తీస్తారు, అది గొప్పతనం. ప్రేమకున్నటువంటి బాండ్ అలాంటిది. ఇంత చిన్న లాజిక్ కూడా ఎలా మర్చిపోయావయ్యా జేమ్స్ క్లేవర్లీ. ఓకే, అండ్ అలాగే నుమాయిష్ ఇక హైదరాబాద్లో మట్టి గాజులు వేసుకోక ఎన్ని రోజులైంది మీరు. మంచి కంచి పట్టు శారీ కట్టుకొని మట్టి గాజులు వేసుకుంటే ఎంత బాగుంటుంది. ఆ రంగురంగుల గాజులు ఎంత అందాన్ని ఇస్తాయి ఆ చేతులకి. అండ్ అలాగే ఇంకా ఎన్నో గృహోపకరణాలు, ఇంటికి సంబంధించినటువంటి ఎన్నో ఐటమ్స్, బెడ్షీట్స్, దుప్పట్లు, కిచెన్ యాక్సెసరీస్ అండ్ ఎన్ని ఉన్నాయి తెలుసా. ఏమండి కిచెన్లో ఈ ఐటెం లేదండి, డెఫినెట్గా మనం డిమార్ట్కి వెళ్దాము. ఏమండి మనకు మంచి బెడ్షీట్ ఒకటి కావాలండి, వెళ్దాం వేరే దగ్గరికి వెళ్దాము. ఏమండి ఇన్ని ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర దొరికేటి ఐటెం ఎక్కడేం లేదంటే ఎందుకు లేదే, హైదరాబాద్ నుమాయిష్ ఉందిగా, అన్ని వస్తువులు ఒకే చోట, అందరికీ ఆత్మీయనిస్తాం నుమాయిష్. అండ్ అలా అన్నున్నాను లేదో సావిత్రి గారు వచ్చారు. సావిత్రి గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు సావిత్రి గారు? ఏంటి ఏమైపోయారు బొత్తిగా నల్లపూస అయిపోయారు? నాతో మాట్లాడడం మీకు భయం వేస్తుందా? ఓకే, అంటే నేను చూడడానికి కొంచెం భయంకరంగానే ఉంటాను కానీ మాటలు అలా ఏముండే, బాగానే మాట్లాడతాను కదా. అవునా, ఓకే, చాలా అందంగా ఉంటారు సార్ మీరు. ఏంటి మ్యామ్? చాలా అందంగా ఉంటారు సార్ మీరు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి.
ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏయ్ చూసావా, ఎవరితో చేస్తాను సార్, అదే భయపడతాను, అక్కడే భయపడతాను సార్. నన్ను చెప్పని అన్నమ్మా, నాకు మళ్ళీ ఇటువంటి అవకాశం రాదమ్మా, అవకాశాన్ని వినియోగించుకునివ్వండి. ఇడికే చాలా అవకాశాలు మిస్ చేసుకున్నాను నేను. హలో, అందంగా చాలా రోజులకు మీతో మాట్లాడే భాగ్యం కలిగింది సార్, నేను ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు సావిత్రి గారు. సావిత్రి గారు మీరు ఎక్కడుంటారు? వైజాగ్ సార్, వెళ్ళి. యా వైజాగే కదా, ఓకే. ఎలా ఉంది మన వైజాగ్ అంతా? మామూలుగా లేదు సార్. మామూలుగా అంటే చాలా చల్లగా ఉంది కదా ఇప్పుడు ఈ టైంలో? చల్లగా కూల్ కూల్ గా మనకి బీచ్ ఉంది కదా. అవును, బీచ్ ఉంది. దానివల్ల ఏమంటే చల్లగా కూల్ కూల్ గా, అందులో ఇప్పుడు శీతాకాలం, ఇంకా హ్యాపీగా ఉంది. ఎంత హాయిగా ఉంటుందంటే నిజంగా కూడా ఇది ఇది రైట్ టైం అండి. ఎవరైనా అక్కడికి వెళ్ళేసి కాస్తంత సేద తీరాలి అంటే ఈ సరిది ముక్కు దిబ్బడలు అవి లేకుండా అక్కడ ఉండే వాళ్ళకి మాత్రం చాలా బ్యూటిఫుల్ అండి. యా, ప్రకృతి అందాలన్నీ కూడా కరెక్ట్ మీరు అన్నది అక్కడే కనిపిస్తాయండి సావిత్రి గారు. సావిత్రి గారు, మరి మీకు బాగా అంటే ఈరోజు ఈ 2023లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటి చెప్పండి చూద్దాం. 2023లో ఒక్క సినిమా చూడలేదు సార్ నేను. బాబు పోనీ, 2023లో మీకు బాగా నచ్చినటువంటి పాట చెప్పండి. ఆ సాంగ్ ఎందుకో నాకు కీర్తిరెడ్డి వినాలి వినాలి అనిపిస్తుంది సార్ పదే పదే. ఓకే, నీకు ఆ పాట అంటే ఇష్టం కదా, ఇప్పుడు ఆ పాట వేసేదా? ఆ పాట ప్లే చేయండి సార్. సార్ మీకు ధన్యవాదాలు సార్, చాలా రోజులకు మీతో మాట్లాడాలని. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది సావిత్రి గారు. ఏముండారు ఇంట్లో సార్? ఈరోజు మంగళవారం కదా, ఓకే, చికెన్ ఫ్రై చేసి కొద్దిగా రసం పెట్టాను సార్. రసం? ఆహా, చికెన్ ఫ్రై చేసి రసం పెట్టారా? పాపకి ఇంట్లోనే జాబ్ సార్, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, ఇంట్లోనే అది ఆర్డర్ వేస్తుంటది అనమాట. అవతల గదిలో నేను నెరవేరుస్తూ ఉంటారు. ఇప్పుడు రసం ఎవరికి, చికెన్ ఎవరికమ్మా? రెండో కలిపి వేసుకుంటే అదొక టేస్ట్ సార్. నే అనుకున్నాను రసం సారుకు పెట్టేసి పాప మీరు చికెన్ తింటారేమో అనుకుంటున్నాను కాదా? అయ్యయ్యో, సారీ 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 సారీ, నన్ను క్షమించండి. ఆయనకు స్వర్గప్రాప్తి, ధన్యవాదాలమ్మా. మీరు రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి. మీరు అడిగిన పాట దసరా మూవీది కదా సావిత్రి గారు? సో యా సురేష్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి సురేష్ గారు. మీరు మీరు కొంచెం దగ్గరికి రండి సార్. మీరు ఎక్కడో మొబైల్ ఎక్కడో పెట్టేసి మీరు ఎక్కడో ఉన్నట్టున్నారు, ఎక్కడున్నారు సార్? సూపర్ డూపర్ బాగుంది. ఈ 2023లో మీకు బాగా నచ్చినటువంటి సాంగ్ ఒకటి చెప్పండి సురేష్ గారు. మీ అమ్మగారు ఉన్నారా? వాల్తేరు వీరయ్య. వాల్తేరు వీరయ్య అమ్మగారు, నమస్కారం. ఎలా ఉంది ఆరోగ్యం? అదే దాని గురించే, కన్ను ఆపరేషన్ అయింది కదా, మరి మంచిగా కనబడుతుందా చూపు ఇప్పుడు? వాళ్ళిద్దరికి ఆపరేషన్ చేయించాడు. మంచి పని చేశారమ్మా. సురేష్ నెమ్మదైనాడు అండి. చాలా మంచివాడమ్మా సురేష్. అటువంటి అబ్బాయి మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది సురేష్ని చూస్తుంటే. నెమ్మదైనాడు చాలా. మాట్లాడు భార్య, మాట్లాడు చెప్పడు తల్లి, మాట్లాడు చెప్పడు తండ్రి, మాట్లాడు చెప్పడు అందరికీ అలాగా చేయించుకొస్తున్నాడు. అందుకోసమే నెమ్మదస్తుడమ్మా ఆయన. భార్య మాట వింటాడు, వాళ్ళ అమ్మగారు చెప్పింది వింటారు, మీరు చెప్పింది వింటారు, వాళ్ళ నాన్నగారు చెప్పింది వింటారు. సో చాలా గొప్పగా అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. అలా వినాలండి, అలా వింటేనే సంసారం అనే ఈ సాగర మదనాన్ని మనం
ఎన్ని సంవత్సరాలు ఇలా కొట్టగలం ఇది అంతే కదమ్మా. భార్య ఏదన్నా కోరిక తీరుస్తాడు, అది చాలా గొప్పదండి. భార్య ఏది అడిగినా కూడా కోరిక తీర్చడం అనేది అది చాలా ఉత్తముల లక్షణం. సురేష్ గారు, సురేష్ గారు, మీ భార్య మీ భార్య గారు ఏది అడిగినా కూడా మీది కోరిక తీరుస్తారట అండి. చాలా గొప్పవాళ్ళండి నిజంగా కూడా, చాలా గ్రేట్ అది. మరి యా చాలా సంతోషంగా ఉంది. అమ్మా ఏముండారమ్మా ఈరోజు ఇంట్లో? పేదలు పేదలు నేను తిన్నా అండి, కౌచు గుడ్డు కాదు, చేప కాదు, మాసు కాదు, ఏంటి తిన్నాం? పీతలు ఉండారా ఇంట్లో? నేనే తిన్నాం, గుడ్లు తిన్నాం. మరి పీతలు ఎవరి కోసం? నా కొడుకు కోళ్ళే, మా ఇద్దరు తినాం, మా ఆయన తినరు, నేను తిన్నాం. వాళ్ళ కోసం ఉండారమ్మా? ఎంత గొప్పవాళ్ళమ్మా మీరు నిజంగా. మరి మీకోసం ఏం వండుకున్నారమ్మా? మా కోసమా? క్యారెట్, క్యారెట్ చిన్న ముక్కలు కోసి ఉప్పు కారం వేసింది అండి. మా కోళ్ళు బాగా చేసింది. బాగా చేసిందా? ఆ క్యారెట్లో ఉప్పు కారం వేసుకొని తింటే కళ్ళకు చాలా మంచిది. ఉప్పు కారం వేసి చిన్న ముక్కలు కోసింది, చిన్న కోసి ఉప్పు కారం వేసి వేపించి ఆ కూర ఈ దొబ్బలు కోసి ఎంత రవ్వ అయిపోయింది. ఆహా, మీరు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయమ్మా. ఈ క్యారెట్ మీద ఈ ఉప్పు కారం వేసి తింటే క్యారెట్కి అంటే మన కంటికి చాలా మంచిది, పీతలు తినకుంటే వాటికి మంచిదమ్మా. ఓకే సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారు అమ్మతో మాట్లాడించారు, చాలా హ్యాపీగా ఉంది. సురేష్ మామ, మా మామ థ్యాంక్ యూ మామ. వాల్తేరు వీరయ్య నుండి ఒక పాట ఇస్తున్నా మీకు. ఆల్ రైట్ మామ. సో ఏంది, ఏమైంది ఈరోజు అందరి ఇంట్లో చికెన్ మటన్? హలో, అందరు వాళ్ళ వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ అది ఇది వండుతున్నారు. మరి మన సంగతి ఏంటి? తేవలా బయటకెళ్ళి క్యారెట్ క్యారెట్ క్యారెట్. హలో శకుంతల గారు. హలో సార్, నమస్తే. శకుంతల గారు, మరి చక్కని టాపిక్ ఒకటి తీసుకున్నాను ఈరోజు. అండ్ ఏమైపోయారు నిన్న? నిన్న ఏమైపోయారు, నిన్న కాల్ చేయలేదు? నిన్న మీరు వచ్చారా? వచ్చాను కదమ్మా, వచ్చాను 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 నిన్న వచ్చాను. అండ్ జయ గారు కూడా వచ్చేసారు. హాయ్ జయ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. యా ఎవరు ఇంట్లో చూసి? ఓ నిన్న మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. ఓకే, ఈ టైంకి వస్తున్నాను, జర్నీలో ఉన్నాను. మీ పాప ఎలా ఉంది? బాగుంది. అవునా? అక్కడే మీరుండే ఏరియాలో ఉంటుందా? శ్రీకాకుళం కాకినాడ రాఘోలు అని. ఓ రాజోలు చాలా ఫేమస్ కదండి. రాజోలు ఈజ్ వెరీ ఫేమస్ అండి. యా సో మరి ఈరోజు మనకు లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటి కొత్త పాట మాకు పరిచయం చేస్తారా కొత్త పాటను? వచ్చిన అడిగారు కదా వైన్ అని. అవును, మీరు జయ గారు కొంచెం రిసౌండ్ తక్కువ చేయరా ఇంట్లో. అది ఆన్సర్ రివైన్ గారు. ఆగండి ఆగండి. ఆన్సర్ రివైన్ గాని డివైన్ గాని? ఆన్సర్ ఆన్సర్ రివైన్ రివైన్ డివైన్ రివైన్ డివైన్ రివైన్ డివైనా? డివైన్ అంటే అర్థమైంది, నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని చెప్పేసి అంటారు. అంటే మనం ఎంత తాగుతాం ఎంత నాలెడ్జ్ అన్నమాట. మరి రివైన్ అంటే ఏంటమ్మా? ఏదో రీయాడ్ చేసారు దానికి అంతేనా? బట్ ఎనీవే వైన్ రివైన్ బాగుంది. ఇప్పుడు జయ గారు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా చాలా తెలివిగా ఆన్సర్ చెప్తారు కదా. సో ఎవరు తాగలేనటువంటి వైన్ అంటే ఏం చెప్తారు జయ గారు మీరు? ఎవరు తాగలేనటువంటి వైన్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు మన షోలో. అవునా? ఎందుకంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గానీ అవుట్ ఆఫ్ లవ్ అనుకోండి, లేకపోతే అవుట్ ఆఫ్ ఇంకేదో ఇంకేదో ఏదో వేస్తాం, మాట్లాడాలని చేస్తాం. ఎందుకంటే ఒక కాలర్ తర్వాత చేస్తే సంతోషాన్ని ఇస్తుంది అనమాట ఏదైనా అప్డేట్ చెప్పడానికి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఏం అప్డేట్ ఉంది చెప్పండి. అంటే ఇంకా కాలర్ తో మాట్లాడారు కదా, న్యూ కాలర్ తను, అప్పుడు మీ సరదాతో నేను కూడా సరదాగా ఒక విషయం పంచుకుందామని చేస్తా. అయ్యో పంచుకోండి అండి, ఏముంది ఇప్పుడు అందులో పంచుకోవడంలో ఏముందండి?
అంటే ఈ లోపు ఇందులో ఛార్జింగ్ చచ్చిపోతుంది కదా, దాంతో పాటు ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోతుంది అన్నమాట. ఛార్జింగ్ ఎంత ఉంది? ఉంటది లేకపోతే 10% అబౌవ్ ఉంది, నో ప్రాబ్లం. 10% అంటే 10 మినిట్స్ వచ్చేది. పర్వాలేదు, అయినా మీరు మాకు అవకాశం ఇవ్వరు కదా, నో ప్రాబ్లం. ఎంత ఇస్తే అంతే, అర్థమైంది. ఓకే, ఇప్పుడు చెప్పండి. నేనేం చెప్పాలనుకున్నా అంటే, మీరు ఏదైనా సరదాగా బోల్డ్ అని విషయాలు చెప్తూ పక్కన కామెడీ జింగిల్స్ వేస్తారు కదా, నాకు ఫన్ జోన్ ఇష్టం అనమాట. అందుకని నేను కూడా మీతో కలిస్తే ఎవరైనా కాళ్ళు వస్తే సరదాగా అంటే 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమన్నారు కదా, మరి అమ్మాయికి అంటే మీరు చెప్పినవి మాలాటోళ్ళు, నేను కూడా ఆ కేటగిరీ అనుకోండి. నిజంగా మీరు చెప్తే నేను ఫాలో అయిపోతాను అనమాట, సో అతను కూడా ఫాలో అయిపోతాడేమో పాపం అని అట్లా కాపాడదామని. అంటే ఇదంతా ఫన్నే, నో వాట్ ఐఎమ్ టాకింగ్, ఇదంతా ఫన్నే. ఊరికే ఫన్ అండి. ఆయన నిజంగానే అమ్మాయికి కోళ్ళు అంటే ఇష్టం అని చెప్తే ఈయన మొత్తం కోళ్ళ వ్యాపారం పెట్టగల. వద్దని చెప్పు, వద్దని చెప్పు, వద్దని చెప్పు. అట్లా ఏదైనా తమాషాగా మాట్లాడదాం వెంటనే అనుకున్నా. ఆ తర్వాత కాల్ చేశాను, మొన్న నేను డ్రాప్ అయిపోయాను కదా, ఎందుకంటే 4 ఆడవాళ్ళ మధ్య ఉండడం కష్టం అనుకున్నా, అంటే 4 బిందులు పోయడం కష్టం అయినప్పుడు ఒక బిందు దించేసాను అనుకోండి, మీకు ఈజీ అవుతుంది కదా, బరువు తక్కువ అలా అనుకోని నేను డ్రాప్ అయిపోయాను. అందుకోసమే నాకు చాలా బరువు తక్కువైంది ఆ రోజు. అప్పుడు మీకు కోపం వచ్చిందేమో అనుకున్నా అనమాట. నాకు కోపం ఎందుకు వస్తుంది అంటే మీరు కాల్ చేయకుంటే కోపం వస్తుంది నాకు. అందుకోసం రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి. నేను ఒక 15 times చేశాను, కాకపోతే నేను అర్థం చేసుకుని మళ్ళీ చేస్తా తప్ప పర్మనెంట్ గా ఎవరి నుండి డ్రాప్ అవ్వను నేను. ఫెంటాస్టిక్ అండి, ఐ రియల్ అప్రిషియేట్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. 4 బిందుల నుంచి 1 బిందె తీసిందట, ఆహా ఎంత బరువు దక్కేశారు. ఓకే శకుంతల గారు, మీరు మాకు ఒక పల్లవి, కొత్త పల్లవి వినిపించండి. ఒక పల్లవి మాత్రమే చెప్పండి మేడం, ఎక్కువ టైం లేదు, నేను సైన్ ఆఫ్ చేయాలి. బయట హీరోయిన్ వచ్చారు. చిరు చిరు నవ్వుల శ్రీవారు చిన్న బోయి ఉన్నారు, ఇంతటి శ్రీమతి ఎదురుగా ఉన్నా కిమ్మనరు రమ్మనరు, కిమ్మనరు రమ్మనరు. చిరు చిరు నవ్వుల శ్రీవారు చిన్న బోయి ఉన్నారు, ఇంతటి శ్రీమతి ఎదురుగా ఉన్నా కిమ్మనరు రమ్మనరు, కిమ్మనరు రమ్మనరు. పల్లవి అయిపోయింది. సూపర్ అండి, అసలు ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్, చాలా బాగుందండి కొత్త పాట. ఇది ఇది ఏ మూవీలో అండి? అదృష్ట జాతకం. అదృష్ట జాతకం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా కూడా కిమ్మనరు రమ్మనరు అని చెప్పేసి ఇప్పుడు కిమ్మనంగానే వాడు వచ్చిండు అనుకో ఆయనతో. ఏమండి కిమ్మనకుండా తినండి, ఆ దక్షిణ కొరియా అధ్యక్షుడిని కిమ్మ అని నేనేమంటనే, నువ్వు అదేంది నాకు అర్థం కాదు. అదే అన్నమాట. సో కొందరు ఆన్సర్స్ పంపించారు. బోవైన్, ఫ్లేవైన్, డివైన్, గ్రేప్ వైన్. గ్రేప్ వైన్ తాగుతారు కదా, స్వైన్ అని చెప్పేసి పెట్టారు. బాబు ఇన్ని వైన్లు ఉన్నాయా? ఓకే సో మనకు సావిత్రి గారు అడిగారు, మామా మహేష్ గారు నాకు దసరా మూవీ నుండి ఓ వదినే అనే పాట ఏమన్నారు. డెఫినెట్గా ఆ పాట వేసే ప్రయత్నం చేశాను. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే నుమాయిష్ జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. ఇది సీఎం గారి చేతుల మీదుగా, సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 15 వరకు ఈ నిమాయిష్ కొనసాగుతుంది. పోయినసారి కొంచెం అగ్ని ప్రమాదాలు జరిగినా, ఈసారి వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అండ్ అలాగే ఒక ఖాళీ స్థలంలో ఉచిత వాహనాలు పార్కింగ్ చేసుకోవడం కూడా ఉన్నాయి. ఈ నుమాయిష్కి డెఫినెట్గా ఈసారి 25 లక్షల మంది వచ్చేసారు. ఎన్ని ఉంటాయి తెలుసా నుమాయిష్లో అంటే, చాలా చీఫ్ అండ్ బెస్ట్ క్వాలిటీలో నుమాయిష్ ఉంటుంది. పోయినసారి నుమాయిష్కి ఏదో కావాలంటే కూడా నేనే ఇచ్చాను వాయిస్. సో అక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి, ఎన్ని లేడీస్కి సంబంధించినటువంటి ఎన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మీరు రావచ్చు కదండి అక్కడ నుండి, మీరు
దుబాయ్లో ఉన్నవాళ్ళు, కువైట్లో ఉన్నవాళ్ళు, మలేషియాలో ఉన్నవాళ్ళు, సింగపూర్లో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు, లండన్లో ఉన్నవాళ్ళు వచ్చి నుమాయిష్ని చూసుకొని పోవచ్చు కదా. అండ్ మనతో మాట్లాడడానికి ఎవరో మేడం సిద్ధంగా ఉన్నట్టున్నారు. హాయ్ మ్యామ్, నమస్తే, గుడ్ ఈవినింగ్. హలో. హలో, నమస్తే సార్. ఎవరండి? ప్రసాద్. ప్రసాద్, నమస్తే. నేను బాగున్నాను ప్రసాద్, మీరు ఎలా ఉన్నారు? నేను ఒక గంట క్రితం నీతో మాట్లాడాను ప్రసాద్. దేని గురించి మాట్లాడాను చెప్పవా? అంటే నేను కోరుకున్నాను, నేను కొత్తగా వాళ్ళు బయట అడిగారండి అని చెప్పాను నేను. అవును, అది అది ఇచ్చానండి అని చెప్పాను అంతే. మళ్ళీ షోలో వచ్చారా? ఇంకా పోలే, షోలో నుంచి వెళ్ళి పోలే బయటికి. మళ్ళీ షోకి వచ్చారా? లేదు లేదు, నాది 9:00 వరకు, 9 వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. 7:30 to 9 ఆన్ పబ్లిక్ డిమాండ్. ఈయన ఇంకా పెళ్ళి పెళ్లి మూడ్లోంచి బయటికి రానట్టున్నాడు. ఏం సంగతి మరి, ఆ ఫోటో బయట పంపించేదా? ఓకే, సో సీఎం రేవంత్ గారితో చిరంజీవి గారు భేటీ అయినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారితో మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రేవంత్కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. దీని గురించి సీఎం ఆఫీస్ నుండి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి మహేష్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. మహేష్, చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం వెనక ఏమన్నా మతలాబుందని చెప్పేసి మనం అనుకోవచ్చా? యా, డెఫినెట్గా మతలాబుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. జనరల్గా ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన బిజీగా ఉంటాడు. ఆ టైంలో చిరంజీవి గారు కూడా బిజీగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారిని ఆయన అభినందించడానికి వచ్చారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక రెండో విషయానికి వచ్చేస్తే, డెఫినెట్గా ఈ భేటీ ఏదైతే ఉందో ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇది ఒక కొత్త మలుపు తిరుగుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మనం మార్నింగ్ నుండి బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నాము, సీఎం రేవంత్తో చిరంజీవి భేటీ అని చెప్పేసి. ఈ భేటీ వెనకాల ఉన్నటువంటి కారణాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి, చాలా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. చాలామంది అభిమానులు ఎందుకు కలుస్తున్నారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఉత్కంఠను క్రియేట్ చేస్తున్నారు. కానీ మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం, మొన్ననే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ గారిని మెగాస్టార్ చిరంజీవి గారు కలవడానికి గల కారణాలను ఒక్కసారి మనం అన్వయించుకున్నట్టయితే మనకు ఒక 4 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, అభినందనలు తెలపాలి అనే ఉద్దేశంతో ఒకటి రావచ్చు. అండ్ అలాగే ఇక చిత్ర పరిశ్రమ గురించి ఆయన కలుస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో ఈ టికెట్ విషయంలో ఒక ఇష్యూ జరుగుతుంది. ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు పెంచాలనే ఒక ఉద్దేశంతో చిరంజీవి గారు భేటీ అయ్యారనే విషయం మనకు తెలిసిపోతుంది. అండ్ అలాగే టికెట్ ఆ సినిమాకి ఎంతవరకు నిర్ణయించవచ్చు అనే విషయం గురించి కూడా ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే ఎప్పుడు మూలపడినటువంటి నంది అవార్డ్స్ గురించి కూడా ఆయన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్నట్టు మనకు తగిన సమాచారం కూడా తెలుస్తుంది. నంది అవార్డు గత 7, 8, 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కళాకారులకు ఎవరైతే తన ప్రతిభను నిరూపించుకొని చాలా ఉన్నత స్థానంలో ఉన్నారో, ఇప్పుడు ఆస్కార్ అటువంటి మూవీస్ మనకు ఎవరో ఆస్కార్ అమెరికా వాళ్ళు మనకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు, కానీ మన సొంత రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఇప్పటి వరకు దానికి ఎటువంటి అవార్డు కూడా ప్రకటించలేదు. అలాగే మనకు ఎన్నో మూవీస్ రావడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో దానికి ఎలాంటి అవార్డులు రివార్డులు కూడా రాలేదు. కానీ ప్రతిభ కనబరిచినటువంటి హీరో హీరోయిన్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక సత్కరించాలి, ఒక సన్మాన సభ కార్యక్రమం ఏర్పాటు చేయాలి, నంది అవార్డ్స్ ఫంక్షన్ ఒకటి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి దీని వెనుకున్నటువంటి ఒక ప్రధాన కారణం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక రాజకీయ పరంగా గురించి వాళ్ళు మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగానే 5 హామీలు ఏవైతున్నాయో అమలు పరుస్తారా లేదా అనే విషయం గురించి కూడా చర్చ జరిగింది. కానీ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మహేష్, ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్లో చిరంజీవి గారు ఆయనను అభినందించడానికే కలిశారనే విషయం మాత్రం మనకు స్పష్టమైంది. దిస్ ఈజ్ మామా మహేష్ ఫ్రమ్ సీఎంఓ ఆఫీస్, కెమెరామెన్ లేడీ ఆమెతో మావా అంతా చెప్పేసి అభినందించాడని చెప్పారు అంతే.
అంతే కదా, గంట చెప్తా ఇట్లా. అందుకోసమే చాలామంది రండి 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 మహేష్ గారు, చాలా సెంట్రల్ సిటీ ఇస్తాము, రిపోర్టర్గా చేయండి, రోజు టీవీలో కనబడవచ్చు, అది అంటే నాకేమొద్దండి, నేను టీవీలో కనబడడం మా బేబీకి ఇష్టం లేదు, అందుకోసం రాను అని నేను ఆ కెరీరే వదిలిపెట్టేశాను. అది అది గొప్పతనం. టీవీలో వస్తే ఏంటి అంటే, టీవీలో వస్తే ఏమొద్దు, ఉన్నది చేసుకోవచ్చు కదా, నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు కదా, మళ్ళీ టీవీ తొక్క అవన్నీ ఎందుకు. నిజం చెప్పవా, సరే నువ్వు చెప్పకుండా నేను నువ్వేమనుకుంటున్నావు నేను అనుకోనా, నేను టీవీలో కనబడితే చాలామంది ఇంప్రెస్ అయిపోయి నీకు ఎక్కడ దూరం అయిపోయి నేను ఎక్కడ దూరం చేస్తారేమో అని చెప్పేసి భయంతో నన్ను టీవీలోకి వద్దన్నావు కదా, నాకు తెలుసు ఆ విషయం. ఓకే, సో రేపటి నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది. కనీస వేతనం 26,000 ఇవ్వాలనే డిమాండ్తో రేపటి నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మెకు పిలుపునిచ్చారు. అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి, రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా, గ్రాట్యుటీ, పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు రేపటి నుంచి వెళ్ళి ధర్నా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మున్సిపల్ వాళ్ళు ధర్నా చేస్తే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది బంగారం. సో అందుకోసం చెత్తను వారేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండవు. అండ్ అలాగే ఇక మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు కాల్ చేసి మహేష్ సన్బర్న్ షోకి టికెట్స్ కావాలి అని అడిగారు. నాకు చాలా దగ్గర వాళ్ళు, నేను ఆ ఈవెంట్ ఎవరు చేస్తున్నారు ఏంటి వల్ల కాల్ చేశాను. అరే నాకు ఈ సన్బర్న్ షోకి కొన్ని టికెట్స్ కావాలి అన్నాను. యా మా మహేష్, నీకు ఇంకొకరికి మాత్రం మీ 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 ఎవరైతే ఉన్నారో, మీ మీ వుడ్ బి ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరికి మాత్రం ఇవ్వగలను, అంతే తప్ప నేను 3వ టికెట్ 4వ టికెట్ అంటే ఐ కాంట్ హెల్ప్ యూరా అని చెప్పేసి అన్నారు. సో సన్బర్న్ షో ఇది గోవాలో జరిగింది, దాని తర్వాత యుఎస్లో యూకేలో చాలా చోట్ల జరిగినట్టుంది. కాకపోతే ఇక్కడ ఈ సన్బర్న్ షోలో మత్తు పదార్థాలు వాడుతున్నారు, యువత ఖరాబ్ అయిపోతుంది, విశృంఖలత్వం ఎక్కువైపోతుంది, అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి గంజాయి వీడు వాడు ఏదో అమ్ముతున్నారట, వాడు వీడు కలిసి ఏదో అమ్ముతున్నారు ఏదో తెలియదు. సో అటువంటి మత్తు పదార్థాలు అక్కడ అమ్ముతున్నారు అనే విషయం సో అక్కడ స్థానికంగా సంచలనం రేకెత్తించిందనమాట. అందుకోసమని చెప్పేసి ఈ సన్బర్న్ షో ఏదైతే ఉందో, సన్బర్న్ షోను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నడవడానికి వీల్లేదు, దీన్ని ఆపేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ బుక్ మై షోలో టికెట్స్ అని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు పెట్టేశారు, అండ్ సీఎం అరవింద్ రెడ్డి గారు కూడా దీని మీద సీరియస్ అయ్యారనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు పార్టీ చేసుకోవద్దు అని ఎవరు అనరు, సంతోషంగా ఉండు అని ఎవరు అనరు. ఎవరికి వాళ్ళు కట్టడి చేయడానికి మనని ఎవరు అసలు, మా యూత్ను కట్టడి చేయడానికి వీళ్ళు ఎవరు? మీరు December 31st రోజు ఇంట్లోనే పడుకోవాలి, ఇంట్లోనే ఉండాలి, వాట్సాప్లోనే మీరు అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలని చెప్పి చెప్పడానికి మీరెవరండి? మా యూత్ను అడ్డుకట్ట వేయడానికి మీరెవరు? మా లిమిట్స్ ఏంటో మాకు తెలుసు, కానీ మేము ఏదో సరదాగా వెళ్ళాలనుకున్నా కూడా, కానీ అక్కడ చాలామంది ఈ గంజాయి స్మగ్లింగ్ అండ్ హెరాయిన్, కొకైన్, ఇంకేదో అవన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారు, అవి తాగుతున్నారు, అండ్ అక్కడ ఓపెన్ బార్ పెడుతున్నారు, ఆ బార్ తాగేసి ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అక్కడ అల్లర్లు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అండ్ మిగతా ఏరియాల్లో ప్రతిపక్షాలు కూడా ఇది నిర్వహించొద్దు అని చెప్పేసి అన్నారు. ఇది బాగుంది, ఎందుకంటే అక్కడ మారక ద్రవ్యాలు వాడకూడదు, మత్తు పదార్థాలు వాడకూడదు, అండ్ సరే బియర్స్ అండ్ బ్రీజర్లు అవి అంటే ఏదో ఓకే, కానీ ఈ తాగుడు కూడా అది ఏది లేకుండా మరి సన్బర్న్ షో నడుస్తుందా అని నిర్వాహకులు ఏం చేశారంటే, అటువంటిది ఏం లేదన్నా కూడా ఏదో ఒక విధంగా వచ్చిన వాళ్ళందరినీ కూడా అపాయింట్ సార్, ఒక ఆయన రివాల్వర్తో వచ్చాడు లోపలికి, సో అప్పుడు దొరకబట్టారు ఆయనని. సో జరగకూడని సంఘటన జరిగితే ఇట్లా కొత్త సంవత్సరంలో ఈ విషాదం ఎందుకు? అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరిని స్క్రూటనైజ్ చేసి మన జేబులో జస్ట్ చిన్న పిన్ ఉన్నా కూడా అది మెటల్ డిటెక్టర్ మంచిగా వాడేసి ఒకటికి 10 సార్లు చెక్ చేసి లోపలికి ఒకటికి అంటే ఒక్కరిని 4 ఫేజులుగా కూడా తనిఖీ చేయాలన్నమాట. అట్లా లోపలికి పంపించేసి సంగీతం, ముందే నేను సంగీత ప్రియుణ్ణి, అవునా నువ్వు సంగీత ప్రియునువా, మరి ఎప్పుడు చెప్పలేదేంట్రా సంగీతం గురించి అని మీరు అనుకోవచ్చు.
నేను భోజన ప్రియుని అంటే భోజన అనే అమ్మాయి అనుకుంటున్నారా? వద్దు వద్దు. సో ఇలాంటి సన్ బర్న్ షోలను నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని సరదాగా మనం అందరం కూడా ఆడుతూ పాడుతూ డ్యాన్స్ డ్యాన్స్ చేసుకుంటూ న్యూ ఇయర్ చెప్పడంలో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. కానీ ఇటువంటి అసాంఘిక చర్యలు ఏదైతే జరుగుతాయని చెప్పేసి మనం ముందుగానే ఊహించి ఇది వద్దు అనుకుంటున్నామో, గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ పర్ఫెక్ట్ డెసిషన్. ఓకే, అండ్ సన్ బర్న్ షో దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, ఇది మర్చిపోండి. ఓకే, అండ్ అలాగే కెనడా వెళ్ళే విద్యార్థులకు షాక్ అని చెప్పేసి మనకు ఒక న్యూస్ వచ్చేసింది. తాత్కాలిక విదేశీ ఉద్యోగుల ప్రవేశంపై వచ్చే ఏడాది నుంచి పరిమితులు విధించే అవకాశం ఉందని చెప్పేసి కెనడా మంత్రి మిల్లర్ తెలిపారు. వ్యవసాయ కార్మికులు పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్లు పొందిన అంతర్జాతీయ విద్యార్థుల రూపంలో తాత్కాలిక విదేశీ కార్మికులు కెనడాలోకి ప్రవేశిస్తున్నారని చెప్పారు. తమ దేశంలో హౌసింగ్ సంక్షోభం తలెత్తడానికి వీరు కూడా ఒక కారణమని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. తాము ఎవరిని కూడా లక్ష్యం చేసుకోవట్లేదని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఎందుకైనా మంచిది. సో కెనడా వెళ్ళే విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే సలార్ షూటింగ్ తర్వాత సర్జరీ, నటి శ్రీయారెడ్డి. సలార్ సినిమా షూటింగ్ అయిపోయింది, ఆమె సర్జరీ చేయించుకుందట. సో చాలామంది ఏంటి ఎందుకు సర్జరీ చేయించుకుంది ఏంటంటే, ఆ షూట్లో భాగంగా ఎక్కువసేపు బరువైనటువంటి చెవి పోగులు పెట్టుకోవడం వల్ల చెవులు తెగాయట. దీంతో సర్జరీ చేయించుకున్నారు. యూనో ప్రశాంత్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రాలన్నీ కూడా ఎక్కువగా డార్క్ రూమ్లోనే ఉంటాయి కాబట్టి ఒక సీన్లో ప్రశాంత్ గొడవబడి మరి ఎల్లో కలర్ శారీ ధరించావా సమ్ ఏదో జరిసింది అక్కడ. కానీ ఈ చెవి పోగులు ఏవైతే ఉన్నాయో అంతంత పెద్దవి పెట్టుకొని అవి చెవు పోగులన్నీ కూడా పాపం అవి ఆ చెవులకు వేలాడి 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 చెవు హోల్ ఎక్కువైపోయిందనుకో. ఇప్పుడు మనం విలేజ్లో ముసలి వాళ్ళని చూస్తుంటాం, మా విలేజ్లో చాలామంది ఉంటారు. వాటిని ఏమంటారు వాటిని చూస్తే పాపం వాళ్ళ చెవి హోల్ అంతా పెద్దగా అయిపోయి అవి వేలాడుతూ ఉంటాయి అన్నమాట. అది ముసలి వాళ్ళకి చూస్తే అట్లనే అందంగా ఉంటారు వాళ్ళు. కానీ మీకు చిన్న హోల్ పట్టినట్టే తట్టుకో ముందే అందమైన చెవులు. ఎందుకో అంతంత పెద్ద పెట్టుకో వద్దు కదా. ఓకే, సో నేటి నుంచి ఆడదాం ఆంధ్ర పోటీలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక పాప ఆటల పోటీలు జరుగుతుంటాయి. ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పురుషులకు సీట్లు దొరక ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు పెట్టి నిలబడాల్సి వస్తోందని చెప్పేసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఆర్టీసీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి బస్సులో 55 సీట్లలో 20 సీట్లు మగవారి కోసం రిజర్వ్ చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. డిపోల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఓకే, సో మగవాళ్లకు మొలకలు వచ్చేసాయి, 20 సీట్లు వచ్చేసాయి, ఎంత అన్యాయం. బస్సులో 100 సీట్లుంటే 33 సీట్లు వాళ్లకు, ఇంకా 76 సీట్లు మనకని చెప్పేసి అనుకున్నాం కదా. ఓకే, మరి 33 అంటే 67 సీట్లన్నా మనకు ఉండాలి కదా కనీసం. అటువంటిది ఏం ఇది, ఇప్పుడు మనకు కేవలం 20% సీట్లు ఇస్తే ఇది ఎక్కడ. అండ్ మీ పిల్లలు లావెక్తున్నారా? పిల్లలు బక్కగుంటే నిజంగానే నాకు నచ్చదు, కొంచెం చబ్బిగా ఉండాలి. ఎట్లా అంటే మనం ఎత్తుకుంటే బరువు కావాలి పిల్లలు, అట్లా ఉండాలి ముద్దుగా, అలా చెంపలన్నీ లావు లావుగా చబ్బి చబ్బి బుజులు బుజులుగా ఉండాలన్నమాట. హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో పిల్లలు చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ సమస్య కరోనా తర్వాత ఎక్కువైంది. కోవిడ్కు ముందు ఇది 10% మందిలో ఉండగా ఇప్పుడు 30 వరకు పెరిగింది. ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్లపై ఎక్కువసేపు గడపడమే ఇందుకు ప్రధాన కారణంగా వైద్యులు గుర్తిస్తున్నారు. లాక్డౌన్లో తినడం, కదలకుండా ఇంట్లోనే కూర్చోవడం వంటి సమస్యకు దారితీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారన్నమాట. సో పిల్లల్ని చక్కగా కాసేపు ఆడుకోనివ్వండి, ఫోన్ ఇవ్వద్దు, ఇవి ఇచ్చే టైంలో ఇవ్వండి, ల్యాప్టాప్ల మీద ఎక్కువసేపు కూర్చొనియొద్దు. నాకు తెలిసిన ఒక పిల్లోడు చిన్నప్పుడు భలే లావుగా ఉండే వాడు, ఇప్పుడు చూస్తున్న కొద్దీ చాలా క్యూట్గా ముద్దుగా అవుతున్నాడు. ఓకే, సో ఇక ఒక గుడ్డు 32 రూపాయలు,
ఎస్. ఏంటి ఈ మధ్య ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుడ్లు కూడా వస్తున్నాయట, నాకు మొన్న తెలిసింది ఈ విషయం. అరే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుడ్లు ఏంటండి? అది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపలో ఉంటాయి కదా అన్నాను. అంటే వాటికి ఆహారంగా చేపలు ఇస్తున్నారట అన్నారు. అమ్మో, కోళ్ళు చేపలను తిని దాటి గుడ్డు పెడితే ఆ గుడ్డులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్లో గుడ్లు అమ్ముతున్నారు. సో ఐ డోంట్ వాంట్ కామెంట్ ఎనీథింగ్ బికాజ్ ఐఎమ్ ఈటింగ్ దట్ వన్ ఓన్లీ. పాకిస్తాన్లో కోడిగుడ్ల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. పౌల్ట్రీలో ఉపయోగించే సోయాబీన్ సరఫరా తగ్గిపోవడంతో ధరలు అమంతం పెరిగిపోయాయి. డజన్ గుడ్లు 360 నుంచి 389 వరకు అమ్ముతున్నారు. దీంతో ఒక్కో గుడ్డు ధర 32 చేరింది. దీనిపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధరల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి మండిపడుతూ ఉన్నారు. ఓకే, అండ్ గుడ్డుకి 32 అంటే 32 రూపాయలు అంటే అంతకంటే ముందు ఏమండి ఏమండి ఆమ్లెట్ వేసి ఇవ్వనా? ఆ ఏ రెండు అయ్యి రెండు ఆమ్లెట్లు అయ్యి. ఇప్పుడు ఒకటే ఆమ్లెట్ వేసుకొని ఏమండి మీకు సగం నాకు సగం సరేనా? అలాంటి పరిస్థితికి వచ్చేసింది. ఏం లేదు, ఇటువంటివి ఉన్నప్పుడు మనం ఖర్చు తక్కువ చేసుకుంటే సరిపోతాయి. బికాజ్ ఆల్రెడీ యూఆర్ వెరీ గుడ్. ఇఫ్ యు ఆర్ గుడ్ వై వి వాంట్ గుడ్. ఓకే, యా. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పెర్త్ టెస్ట్లో ఫ్రీడమ్ ఈజ్ ఎ హ్యూమన్ రైట్ అని రాసింది. ఈ బూట్లను వేసుకోవడం చర్చాంశంగా మారింది. అయితే తాజాగా మెల్బోర్న్లో జరుగుతున్నటువంటి రెండవ టెస్ట్లో అతడు పిల్లల పేర్లు రాసి ఉన్నటువంటి బూట్లను ధరించాడు. కానీ ఆ బూట్ల మీద పిల్లల పేర్లు అవి రాయకూడదు అని చెప్పేసి కార్ల మీద రాయించుకోవచ్చు, అండ్ అలాగే మీ వెహికల్స్ మీద రాయించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇటువంటి వాడు మాత్రం ఇటువంటివి చేయకూడదు. ఓకే, ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగి డబ్బులు దండుకున్నటువంటి కిలాడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం ఒక నిమిషం, సారీ ఐ బెగ్ యువర్ పార్డన్. పోలీసుల వివరాల ప్రకారం బేగంపేటకు చెందినటువంటి జంగయ్య ఆదివారం సాయంత్రం బేగంపేట నుంచి గచ్చిబౌలికి బైక్పై వెళ్తున్నారు. బంజారాహిల్స్ SOT సిగ్నల్ వద్ద మాస్క్ పెట్టుకుని ఒక మహిళ లిఫ్ట్ అడిగింది. మాటలు కలిపి రూమ్కు వెళ్దామంది. అనంతరం డబ్బులు డిమాండ్ చేసి 25,000 కాజేసింది. సో ఎవరైనా కూడా అన్నోన్ పర్సన్స్ లిఫ్ట్ అడిగితే దయచేసి మీరు లిఫ్ట్ ఇవ్వకండి. చిన్నపిల్లలు ఉన్నారు, బ్యాగ్ వేసుకొని ఉన్నారు, ఒక వృద్ధులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప ఇలా లిఫ్ట్ ఇస్తే ఇలానే జరుగుతున్నాయి. ఇది సో మెనీ కేసెస్ ఇలా ఉన్నాయి. దట్టు మాస్క్ కట్టుకొని ఎవరైనా లిఫ్ట్ అడిగితే, మాస్క్ తీసి అడిగినా లిఫ్ట్ అడిగితే, అన్నోన్ పర్సన్స్కి మాత్రం హైదరాబాద్లో లిఫ్ట్ ఇవ్వకూడదు అని మొన్ననే ఒక సర్కులర్ జారీ అయింది. ఓకే, దయచేసి మీరు ఎవరికి లిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. మార్నింగ్ నేను వస్తుంటే ఒక ఆయన మంకీ క్యాబ్ పెట్టుకొని సార్ లిఫ్ట్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. నేను ఆపలేదు. ఆపకుంటే మహేష్ గారు నేను సార్ మీ పక్కింటి శ్రీనివాస్ గారిని అని చెప్పేసి ఆ మంకీ క్యాబ్ తీశాడు. ఓ శ్రీనివాస్ గారు మీరా? మనుషులు తెలిస్తే ఆపలి. ఒకసారి ఏమైందంటే నేను మణికొండ నుండి వస్తున్నాను. వస్తుంటే అరౌండ్ 9:30 అయింది ఈవినింగ్. అయిన తర్వాత ఎక్స్క్యూజ్ మీ సార్, హలో సార్,
లిఫ్ట్ ప్లీజ్ సార్ అన్నాడు. అరే పెద్ద కొండ, దీని పైన ఎక్కితే మరి ఈ టైంలో ఆటోలు ఉన్నాయో లేవో, మనం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు హెల్ప్ చేస్తూ ఉంటాం కదా అని చెప్పేసి బైక్ ఆపాను. ఆపిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలండి అన్నాను. అదే సార్, నేను ఈ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు వెళ్ళాలి అన్నాను. అన్న తర్వాత సరే కూర్చో అన్నాను. సిగ్నల్స్ దగ్గర కూర్చున్నాడు. నా మైండ్లో నేను వీడికి లిఫ్ట్ ఇచ్చాను, బట్ ఆటోలు పోతూ ఉన్నాయి, రైడర్ బుక్ చేసుకోవచ్చు, వీడు ఎందుకు నన్ను లిఫ్ట్ అడిగాడు అని ఆలోచించాను. ఆయన కూర్చున్న తర్వాత నాకు ఎందుకో అదూరం నుండి ఒక టీ కేఫ్ కనపడుతుంది, ఆ పంచాలు టీ తాగాలి అనుకున్నాను. నేను ఆ టీ తాగడానికంటే ముందే వాడు నన్ను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్, అది ఏం నన్ను చెప్పనియరా మీరు, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను వినొచ్చు కదా అంటున్నా. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. థ్యాంక్ యూ అన్నాను. మీకు పెళ్ళి అయిందా సార్ అన్నాడు. అలాగనే నాకు తెలియకుండానే బ్రేక్ మీద కాల్ పడిపోయింది. మీరు ఇక్కడే ఉండండి ఒక రెండు నిమిషాలు, నేను అక్కడికి వెళ్ళేసి ఒకసారికి పేపర్ ఇచ్చేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడ కదలొద్దు, ఐల్ కమ్ అండ్ ఐల్ పిక్ యూ అగైన్ అని చెప్పేసి అన్న. సార్ తొందరగా రండి. నేను కూడా వస్తాను సార్ అక్కడికే అన్నాడు. లేదు నువ్వు రావద్దు, కొంచెం కాన్ఫిడెన్షియల్ ఇది అన్నాను. దిగాడు. అక్కడ దిగి మీరు ఎక్కడ ఉండొద్దండి, ఇక్కడే నేను జస్ట్ ఇలా టర్న్ చేసుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. పెద్ద సార్ ఆయన, ఆయన కలవాలి, మళ్ళా ఆయనతో వస్తే మళ్ళా ఇబ్బంది పడతారు, ఆయన ఇబ్బంది పడతాడని దిగాడు. దిగిన తర్వాత నేను ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాను. కాసేపు ఆపాను, వీడే ఉన్న మళ్ళీ ఫీల్ అవుతాడేమో అని ఆపి వీడి దిక్కి చూశాను. చూసి మళ్ళీ ఇంకా అంటే ఆఫ్ చేయలే బైక్, అట్నిచ్చలటే వెళ్ళిపోయాను. తరచు అటువంటి వాళ్ళు కూడా ఎక్కుతూ ఉన్నారు. అందంగా ఉండడం నా తప్ప. రేపటి మావా షోలో మళ్ళీ కలుద్దాం.